హాయ్ బుయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన వెరైటీ రెసిపీ చూపించే ముందు నేను నా నా ఛానల్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట ఈరోజు నేను వెరైటీ రెసిపీ ఏమంటే ఈ రెసిపీ ఏంటంటే ఓట్స్తో పొంగల్ చేశాను ఓకే మనము ఓట్స్తో పొంగలనమాట చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్ ఇది అండ్ చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ అనమాట దానికి కావాల్సింది ఏం లేదండి మనము మన ఇంట్లో ఉన్న ఓట్స్తోనే నేనైతే ఇక్కడ క్వకర్ ఓట్స్ తీసుకున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈవెన్ నా ఫేవరెట్ కూడా ఈ నేను ఈ ఓట్స్ తీసుకున్నాను ఈ ఓట్స్ ప్లస్ పెసర బ్యాల్ అనమాట ఈ పెసర బ్యాల్ బ్యాడలు అనేటివి మనకి వైట్ ఉంటాయి గ్రీ గ్రీన్ ఉంటుంది నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను ఈ గ్రీన్ పెసర బాలని ఫస్ట్ కుక్కర్లో ఉడకపెట్టి పక్కన పెట్టేసాను ఆ తర్వాత టూ కప్స్ వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను ఇక్కడ వన్ కప్ పెసర తీసుకుంటే టూ కప్స్ ఓట్స్ తీసుకోవాలండి అప్పుడే మనకు మంచి క్వాంటిటీతో మనకి పొంగల్ అనేది రెడీ అవుతుందనమాట మంచి మెజర్మెంట్స్తో ఓకే చూడండి నేను ఇక్కడ టూ కప్స్ ఓట్స్ తీసుకొని వీటిని ఫ్రై చేస్తున్నాను కొంచెము క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని ఇలాగా మొత్తము ఓట్స్ అంతా బాగా స్మూత్గా అయిపోయి వాటర్లో కలిసి పోయి కొంచెం దగ్గర పడేంత వరకు మనము బాగా బాయిల్ చేయాలన్నమాట ఓట్స్ని వాటర్లో చూడండి ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది కదా ఓట్స్తో ఇప్పుడు మనము దీన్ని సైడ్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంది కదా పెసరపప్పును ఉడికించి పెట్టుకున్నాము కుక్కర్లో వేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా స్మూత్గా చేసుకొని వాటిని మనము ఇడ ఉడకబెట్టుకున్నటువంటి వీటిలో వేసి మనము బాగా కలుపుకోవాలన్నమాట అంత కలిసిపోయేలాగా ఓట్స్ ప్లస్ ఈ పెసరపప్పు పెసరపప్పు ముద్ద అంత కలిపి బాగా కలిసిపోయేంత వరకు మనము బాగా అంత కలిసిపోయేంత వరకు స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఇది బాగా కలిసిపోయిన తర్వాత మనము ఇక్కడ చూడండి మొత్తం అంతా కలిసిపోవాలన్నమాట ఎక్కడ అంటే ఇవి రెండు సపరేట్ సపరేట్ కాకుండా కలిసిపోయినంత వరకు చూసుకోవాలి ఆ తర్వాత మనకి సాల్ట్కి తగినట్టు కొంచెము టేస్ట్కి తగినట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వచ్చేసి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెమేనండి ఎందుకంటే మనం ఇక్కడ తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తాము అందుకనేసి జస్ట్ కొంచెము బిట్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఓకే ఇలాగా యాడ్ చేసిన తర్వాత మనము దీన్ని సైడ్లో పెట్టేసుకోండి చల్లకపోకోకుండా క కవర్ చేసేసి నెక్స్ట్ మనము ఒక కడాయి తీసుకొని వీటిలో మనము ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఓకే ఈ గీ వేసుకున్న తర్వాత గీ కొంచెము స్మూత్ అయ్యాక వీటిలో మనము ఫస్ట్ వచ్చేసి అవి వచ్చేసి గార్లిక్ అనమాట గార్లిక్ని కొంచెము గార్లిక్ జింజర్ కొంచెం కట్ చేసుకొని పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ కొంచెం స్మాల్ పీసెస్గా చేసుకొని వేసుకోవాలి తర్వాత వచ్చేసి గ్రీన్ చిల్లీస్ టూ గ్రీన్ చిల్లీస్ తర్వాత వన్ వచ్చేసి ఆనియన్ ఇలాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవి కొంచెం క్రిస్పీ కలర్ వచ్చేక మనము మిరియాలు వేసుకోవాలండి ఇక్కడ ఫైవ్ టు సిక్స్ మిరియాలు వేసుకుంటే పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పొంగలికి స్పెషాలిటీ ఏమంటే మిరియాలు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటున్నా అది పొంగలికి టేస్ట్ అనేది వస్తుందనమాట ఆ తర్వాత జీడిపప్పు ఇది మనకు ఆప్షనల్ అండి జీడిపప్పు వేసుకుంటే చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది పొంగల్ అనేది అప్పుడు మనకి జీడిపప్పు పొంగల్ అరుగుతుందనమాట జీడిపప్పు ఓట్స్ పొంగలి ఇలాగ మనము జీడిపప్పు వేసేసుకొని వీటిని కూడా కొంచెం క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎటువంటి పరిస్థితుల్లో మనం హై ఫ్లేమ్ ఉంచకూడదు ఆ తర్వాత కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి జీరా అనేది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి జీరా యాడ్ చేసిన తర్వాత మనము ఇక్కడ టర్మరిక్ తీసుకోవాలండి కొంచెం కొంచెం టర్మరిక్ తీసేసుకొని ఇలాగ అన్నీ వేసేసుకొని మనము కొంచెం క్రిస్పీ కలర్ అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎటువంటి పరిస్థితిలో మనము ఇక్కడ హై ఫ్లేమ్ ఉంచకూడదు హై హై ఫ్లేమ్ ఉంచామంటే తొందరగా మనకు ఇప్పుడు ఈ చేసేటటువంటి పో పోపంతా మాడిపోయే ప్రమాదం ఉంది అందుకనేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేసేసుకొని తర్వాత మనము ఇక్కడ వన్ గ్రీన్ చిల్లీ అంటే ఎండుమిర్చి వేసేసుకోవాలి ఒకటి ఎండుమిర్చి కొంచెం ఇప్పుడు మనం పెట్టేది పోపు కదా ఎండుమిర్చి ఉంటే చాలా బాగుంటుంది హాఫ్ అనమాట హాఫ్నే ఒక కొన్ని త్రీ పీసెస్గా చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా అన్నీ వే వేసుకున్న తర్వాత మనకు ఇది కొంచెం గోల్డెన్ కొంచెము గోల్డెన్ కలర్లోకి అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసుకొని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పొంగల్లో కలిపేసినట్లయితే మనకి జీడిపప్పు పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా ఈజీ అండి చాలా ఈజీ అని చాలా సింపుల్ అని చాలా టేస్టీ ప్రాసెస్ ఇది ఇలాగ మనము చేసేసుకోవాలన్నమాట చూడండి మనకి చాలా ఇవి ఇలాగ మనము గో బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా చేసుకున్నట్లయితే మనకి జీడిపప్పు కూడా కొంచెము బాగా బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ లేక వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలాగ చేసుకోవాలండి ఓకే ఇలా చేసేసుకొని మనం దీన్ని జీడిపప్పు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పొంగల్లో కలిపేసినట్లయితే టేస్టీ అండ్ ఎమ్మీ అండ్ సూపర్ టేస్ట్ అండ్ సూపర్ సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట పొంగలి ప్లస్ హెల్త్ కూడా చాలా 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 మంచిది ఇది హార్ట్కి చాలా మంచిది ఈవెన్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు చిన్నపిల్లలు అంటే వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి బాగా సాఫ్ట్గా ఉంటేనే ఏ ఫుడ్ అయినా తీసుకుంటారు సో అలాగా ఇలాంటి పొంగలి కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళ అసలు చాలా ఇష్టపడతారు అంటే చాలా బాగా తింటారు అలాగే ఈవెన్ పెద్దలు కూడా అందరికీ హెల్త్ కు మంచిది ప్లస్ చాలా టేస్టీ అండ్ చాలా వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ చాలా వెరైటీగా ఉంటుంది ప్లస్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇక్కడ చూసారా జస్ట్ ఓట్స్ ప్లస్ కొంచెం అది పెసరపప్పు ఉంటే చాలు మనం ఇంట్లోనే పొంగల్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే మనము మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం తీసుకోవచ్చు అన్నమాట ఇది ఈవినింగ్ ఈవెన్ ఎనీ టైం ఈ మార్నింగ్ ఆరి ఈవినింగ్ టైం కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళైతే అప్పుడు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసము ప్లీజ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకే అలాగే మీరు కూడా ట్రై చేసుకొని ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి సూ అప్పుడు నాకు తెలుస్తుంది అనమాట నేను చేసిన అంటే నేను చేశాను చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చింది మేము తిన్నామండి ఈరోజు ఎంత బాగుందంటే ఇంకా నేను మామూలు పొంగల్ ఎప్పుడైనా ఇంకా ఓట్స్ పొంగల్నే ఫాలో అవుతాను అంత టేస్టీగా అంత వెరైటీగా ప్లస్ మనకి హెల్త్ కూడా చాలా మంచిది సో మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే రియల్గా ఆ రోజు ఆ రోజంతా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది సో నేనైతే ఇదే ఫాలో అవుతున్నానండి మీరు కూడా ఫాలో అయ్యి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్